वेलकम टू तिरुपति श्री प्रज्ञा डीएससी यूट्यूब चैनल। टुडे मनम डीएससी फिजिक्स मरियु डीएससी केमिस्ट्री सिलबस योक्का विश्लेषण गुरिंचि मनम विवरंगा तेलुसुकुंदाम। अदे विधंगा गत डीएससी लो गानी टेट लो गानी मरि ई टापिक्स पैना एलांटि क्वेश्चन्स मनवल्नु अडुगुतुन्नाडु अने दानि गुरिंचि मनम क्लियर गा तेलुसुकुंदाम। अदे विधंगा मनम एवे सिलबस लो चाप्टर्स उन्नाई मन की चाप्टर्स पैन मनम एला प्रिपेर अव्वाली चाप्टर्स लो ये टापिक्स मनम एक्कुवगा चदिते मरि तक्कुव टाइम लो मंची स्कोर नु मनम संपादिंचगलुगुतामु अने दानि गुरिंचि विवरंगा तेलुसुकुंदाम। चूडंडि मनकु मेजर्गा मनकु फिजिकल साइंस लो मरि नंबर आफ् टाइम्स क्वेश्चन अडुगुतुन्नटुवंटि टापिक्स लो मुख्यमैनटुवंटि टापिक कांति लाइट अंटाम కాంతి। ఈ టాపిక్ నుంచి మనకు ప్రతి పేపర్లో మీరు ప్రీవియస్ పేపర్ని కనుక మనం చూస్తే ప్రతి పేపర్లో మనకు దీనిపైన క్వశ్చన్ టచ్ చేయడం జరుగుతుంది। ఇందులో ముఖ్యంగా మనం గమనిస్తే కాంతిలో కాంతి యొక్క ధర్మాలపైన మనకు ఎక్కువ క్వశ్చన్ అడగడం జరిగింది। కాంతి ధర్మాలు మనకు తెలుసు, ఒకటి రుజుమార్గ ధర్మం, పరావర్తన ధర్మం, వక్రీభవనము, కాంతి విశ్లేషణము, పరిక్షేపణము, అదేవిధంగా కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, వీటిపైన మనకు ఎక్కువ క్వశ్చన్లు టచ్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా కాంతి యొక్క పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేసేటువంటి కటకాలు, దర్పణాలపైన మనకు ఎక్కువ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది। కుంభాకార కటకము, పుటాకార కటకము, కుంభాకార దర్పణము, పుటాకార దర్పణం వంటి అంశాలపైన మనము దర్పణం ఎదురుగా వస్తువును ఎక్కడ ఉంచితే దాని ప్రతిబింబాలు అనేటివి ఎక్కడ ఏర్పడతాయి అనే దాని గురించి, అదే విధంగా కటకాలలో మనం దృష్టి దోషాలకు సంబంధించి హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి, చత్వారం సంబంధించి, మరి ఇక్కడ హస్వ దృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తాము, దీర్ఘ దృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తాము, అదేవిధంగా మరి చత్వారాన్ని నివారించడానికి ఉపయోగించే కటకం ఏమిటి అని ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీనిపైన అడగడం జరిగింది। నెక్స్ట్ అదేవిధంగా వక్రీభవన విషయానికి మనం వస్తే వక్రీభవనానికి మరి సంబంధించినటువంటి అంశానికి మనం వచ్చినట్లయితే వక్రీభవనంలో మనకు ఏమేం క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతున్నాడు అంటే వక్రీభవనంలో గమనించినట్లయితే మనకి మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు నీటిలో అంటే నీటి కుంటలో లోతు తక్కువగా అనిపించడం, ఇది కాంతి యొక్క ఏ ధర్మం అంటున్నాడు? అదేవిధంగా నక్షత్రాలు మినుక్కు మినుక్కుని మెరవడం ఏ ధర్మం అంటున్నాడు? అదేవిధంగా నీటి తొట్టెలో ఒక పొడవాటి కర్రను ఉంచినప్పుడు ఆ కర్ర నీటి లోపలి ఉన్న కర్ర భాగము కొంచెం వంగినట్టు బెండైనట్లు కనిపిస్తుంది, కాంతి యొక్క ఏ ధర్మం అంటున్నాడు? కాబట్టి మనం చాలాసార్లు గమనించింది ఏమిటంటే చూడండి, ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఒక చిన్న లెమన్ను ఉంచితే మనం గిన గమనిస్తే పెద్ద లెమన్గా కనిపిస్తుంది। మనం చాలా హోటల్స్ దగ్గర మరి బిజినెస్ సెంటర్స్ దగ్గర మనం చూస్తుంటాం, ఆ టేబుల్ పైన వాళ్ళు గ్లాస్లో వాటర్ పోసి అందులో ఒక చిన్న నిమ్మకాయను ఉంచితే పెద్ద నిమ్మకాయ మాదిరి కనబడుతుంది, మరి ఇది కాంతి యొక్క ఏ ధర్మం? ఇట్లా జనరల్ క్వశ్చన్స్ మనకి చాలా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు కాంతిలు। డెఫినెట్లీ దీని నుంచి ఒక క్వశ్చన్ మనకి డిఎస్సిలో నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది। అదేవిధంగా కాంతి యొక్క మరి పరిక్షేపణ ధర్మం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం, అందులో ఏమడుగుతాడంటే ఆకాశం నీలిరంగులో కనిపించడానికి గల కారణం ఏమిటి, మరి ఇది ఏ ధర్మం అని అడుగుతున్నాడు। మరి అదేవిధంగా మనకు ఇంకా ఎట్లా అడుగుతున్నాడు అంటే మనకి ఈ యొక్క మరి సూర్యుడు ఉదయం మరియు సాయంత్రం వేళలో మనకు ఎర్రగా కనిపిస్తున్నాడు, మధ్యాహ్న వేళలో మనకు తెల్లగా కనిపిస్తున్నాడు, రీజన్ ఏమిటి అని అడుగుతున్నాడు। అది కూడా కాంతి యొక్క మనము పరిక్షేపణ ధర్మంగానే చెప్తాం। అదే కాకుండా ఇంకా సంపూర్ణాంతర పరావర్తనములు అందరికీ పరిచయం ఉన్నదేవి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాడు సంపూర్ణాంతర పరావర్తనం, మనకు ఎండమావులు అనేటివి ఎలా ఏర్పడతాయి, వజ్రాలు మెరవడానికి కారణమైనటువంటి కాంతి ధర్మం ఏమిటి, ఇలా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వీటిపైన అడగడం జరుగుతుంది కాంతిలో। కాంతిలో కాంతి ధర్మాలు వెరీ 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 ఇంపార్టెంట్, కాంతి ధర్మాలపైన మనం మరి ఎక్కువ ఫోకస్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకోవచ్చు।
నెక్స్ట్ ఇందులో ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రవాహ విద్యుత్. ఈ ప్రవాహ విద్యుత్ని గనుక మనం గమనించినట్లయితే 6th నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది మనకి ఈ ప్రవాహ విద్యుత్. అండ్ కొత్త టెక్స్ట్ బుక్ లో ఉంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో కూడా వీటిని ఇవ్వడం జరిగింది. మనకు ప్రవాహ విద్యుత్ పైన ముఖ్యంగా శ్రేణి సంధానం, సమాంతర సంధానం అంటే ఏమిటి, అదే విధంగా శ్రేణి సంధానం సమాంతర సంధానంలో ముఖ్యంగా మనం మూడు పరికరాలను ఉపయోగిస్తాం. ఒకటి ఘటాల శ్రేణి సంధానం, రెండు మనకు బల్బుల శ్రేణి సంధానం, మూడు మనకు ఈ యొక్క నిరోధాల శ్రేణి సంధానం. ఇట్లా మనము మూడు రకాల పరికరాలను ఉపయోగిస్తాం. సేమ్ సమాంతర సంధానంలో కూడా సేమ్ ఇవే పరికరాలను ఉపయోగిస్తాం. బల్బులను శ్రేణి సంధానంలో అమర్చిన ఒక బల్బు కాలిపోయిన మిగతా బల్బులు డ్యాష్ వెలుగుతాయా లేదా వెలగవా అనే అంశాన్ని. కాబట్టి శ్రేణి సంధానంలో ఒక బల్బును మనం మరి ఏం ఒక బల్బు కాలిపోయింది అనుకో, మిగతా బల్బులు ఆ వరుసలో ఏమి వెలగవు. రీజన్ ఏంటంటే వలయం అసంపూర్ణంగా మారిపోతుంది, ఎందుకంటే విద్యుత్ ప్రవాహించే దిశ మార్గం ఒకటే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రవాహ విద్యుత్లో ఇంకా ఏమేమి అడుగుతున్నాడు అంటే, మెయిన్ ఎలక్ట్రో ప్లేటింగ్ అంటే ఏమిటి, ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూజ్లు అంటే మనం ఫ్యూజ్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనకు దీనిపైన ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు ప్రవాహ విద్యుత్లో. అదేవిధంగా కొన్ని మనకు సింబల్స్ ఉన్నాయి, సింబల్స్ను కూడా టచ్ చేస్తున్నాడు ఇందులో ముఖ్యంగా. కాబట్టి ఇందులో కూడా మనం గత ప్రీవియస్ మరి పేపర్స్ చూస్తే ఇందులో కూడా 90% ఒక క్వశ్చన్ను టచ్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఉష్ణం విషయానికి వద్దాం. ఉష్ణం అనేది మనకు కొత్త టెక్స్ట్ బుక్లో ఉంది, అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే పాత టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. మరి ఉష్ణానికి సంబంధించి మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా థర్మామీటర్ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు, గెలీలియో మొట్టమొదటిసారిగా థర్మామీటర్ను తయారు చేయడం జరిగింది. మరి తయారు చేసినప్పుడు అందులో ఉపయోగించిన మొదటి పదార్థం ఏమిటి అని మనం గత ప్రీవియస్ పేపర్లో అడగడం జరిగింది. మనము గాలి అని దానికి ఆన్సర్ చెప్తాం. కాబట్టి థర్మామీటర్లు రకాలు పైన ఎక్కువ క్వశ్చన్. మనకు థర్మామీటర్ రకాలు సెల్సియస్ థర్మామీటర్, కెల్విన్ థర్మామీటర్, ఫారెన్హీట్ థర్మామీటర్, సిక్స్ థర్మామీటర్, అదేవిధంగా డిజిటల్ థర్మామీటర్, థర్మిస్టర్ థర్మామీటర్. వీటి యొక్క ఉపయోగాలు ఏవి, వీటిని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం, ఏ ప్రాసెస్ కోసం ఉపయోగిస్తున్నాం అనే అంశాలు మనకు ఎక్కువగా థర్మామీటర్ల పైన మనకు అడగడం జరిగింది. అదేవిధంగా నిన్న మనకు టెట్లో లాస్ట్ నిన్న జరిగినటువంటి టెట్లో మనకి ఉష్ణం పైన క్వశ్చన్, విశిష్టోష్ణం యొక్క మరి ఎస్ఐ ప్రమాణము మరి సీజియస్ ప్రమాణాల పైన మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. విశిష్టోష్ణం యొక్క సీజియస్ ప్రమాణం అన్నాం. జనరల్గా విశిష్టోష్ణం ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీతో చూపిస్తాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ అంటాం. దీనికి మనం ఎస్ఐ ప్రమాణం ఏం రాస్తామంటే, ఎస్ఐ యూనిట్ని మనం గమనిస్తే ఇక్కడ క్యూ ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి, ఉష్ణానికి మనం ఎస్ఐ ప్రమాణాన్ని మనం జనరల్గా ఏం రాస్తామంటే జౌల్ అని రాస్తాం. జౌల్ బై మరి ద్రవ్యరాశికి కిలోగ్రామ్, అదేవిధంగా కాలానికి ఏం రాస్తాము, కిలోగ్రామ్ డాట్ సెకండ్ రాస్తాం. కాబట్టి కాలానికి ప్రమాణము సెకండ్, ఇట్లా మనకు దీనికి సంబంధించింది. అదే సీజియస్ యూనిట్ అయితే మనం జౌల్ ప్లేస్లో ఏం రాస్తాం, సీజియస్లో జౌల్ ప్లేస్లో కెలోరీ రాస్తాం, గ్రామ్ ప్లేస్లో కిలోగ్రామ్ ప్లేస్లో గ్రామ్ వస్తుంది, మరి డెల్టా టీ కాబట్టి సెకండ్ కాలాన్ని. ఇట్లా మనకు ఈ యొక్క విశిష్టోష్ణము క్యూ బై ఎం డెల్టా టీ, ఇట్లా మనకు ఇది విశిష్టోష్ణం యొక్క ఫార్ములా. దీనిపైన మనకు అనేక మరి సార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. నిన్న కూడా మనకు టెట్లో దీని గురించే మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ధ్వని గురించి చూద్దాం. ధ్వని గురించి కనుక మనం ఒకసారి గమనించినట్లయితే సౌండ్లో ఎక్కువగా మనకు ధ్వని యొక్క ధర్మాలపైన అడుగుతున్నాడు. ధ్వని యొక్క లక్షణాలపైన ఒకటి ధ్వని ముఖ్యంగా మూడు లక్షణాలు కలిగి ఉంటుంది. ఒకటి పిచ్, రెండు తీవ్రత, మూడు నాణ్యత. ధ్వని యొక్క పిచ్ పైన మనకు లాస్ట్ టెట్లో క్వశ్చన్ ఏమని అడిగాడు అంటే, ఈ క్రింది వాణిలో పిచ్ అనేది దేనిపైన ఆధారపడుతుంది అన్నాడు
పౌనఃపున్యం పైన ఆధారపడుతుందని మనం తెలుసుకున్నాం. కాబట్టి అదే విధంగా తీవ్రత అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటాడు, కంపన పరిమితిపైన ఆధారపడుతుంది. ఇవి మనకు తెలంగాణ టెట్లో అడిగినాడు, ఏపీ టెట్లో అడిగినాడు, అదే విధంగా 2018 జరిగిన డిఎస్సిలో కూడా అడిగినాడు ఇవి. అదేవిధంగా ఈ మధ్య రీసెంట్లీ జరిగిన ఆర్ఆర్బిలో కూడా మరి ఇది ధ్వనిపైన క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకా ధ్వనిలో మనకు ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటంటే, ఇక్కడ ధ్వనిలో మనకు కొంతమంది మరి సంగీత వాయిద్య కళాకారులు ఉన్నారు, వాళ్ళపైన కూడా క్వశ్చన్లు, వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ వాయిద్యాన్ని మరి దేంట్లో సుప్రసిద్ధులని, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అని కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ధ్వనిలో మనకు ఒక టాపిక్ ఉంది, తరంగాలు అని. ఈ తరంగాలపైన మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి తరంగాలు మనకు జనరల్గా మనకు 10th క్లాస్ లెవెల్కు సంబంధించినటువంటి రెండు తరంగాలు ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. అవి ఏమిటి అంటే, ఒకటి తిరేక్ తరంగాలు, రెండు అనుదైర్ఘ్య తరంగాలు. తిరేక్ తరంగాలపైన, అనుదైర్ఘ్య తరంగాలపైన మనకు లాస్ట్ టైం చాలా మంచి క్వశ్చన్లు అడగడం జరిగింది. ఈ క్రింది వాణిలో తిరేక్ తరంగాలకు సంబంధించి సరికాని అంశము, మరి అదేవిధంగా అనుదైర్ఘ్య తరంగాలకు సంబంధించి సరికాని అంశమని మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి వీటిని కూడా మనం చాలా మంచిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మరి కొలతలు ప్రమాణాలు, ఇది చాలా చిన్న చాప్టర్, దీంట్లో క్వశ్చన్ అడిగితే అడుగుతాడు, లేకపోతే లేదు. మరి ఇందులో ముఖ్యంగా మనకు ఎస్ఐ ప్రమాణాలు ఎన్ని ఉన్నాయి అంటే ప్రాథమిక భౌతిక రాశులు, మరి ఉత్పన్న రాశులు అంటే ఏమిటి, మరి ఎస్ఐ యూనిట్స్లో మనకు ఎన్ని భౌతిక రాశులు చూపిస్తాము అనే అంశాలు అడుగుతున్నాడు. మనం ఎస్ఐ ప్రమాణంలో 7 ప్రాథమిక భౌతిక రాశులు ఉంటాయి, 2 సంపూర్ణ భౌతిక రాశులు, టోటల్ 9 ఉంటాయి. మరి వాటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రమాణాలపైనే ఎక్కువ మనకు ఫోకస్ చేస్తున్నాడు, అవి మనం ఒకసారి చూడాలి. నెక్స్ట్ కాబట్టి ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ రెండింటి నుంచి కొన్నిసార్లు ఈ రెండింటి నుంచి కూడా ఒక్కొక్క దాని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, లేకపోతే దీంట్లో కానీ ఇది లేకపోతే ధ్వని నుంచి కానీ మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయస్కాంతం, మనకు 6th క్లాస్లోనే ఉంటుంది, ఇది కూడా చిన్న చాప్టరే, దీంట్లో కూడా క్వశ్చన్ ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. అయినప్పటికీ కొన్ని పేపర్లలో మనకు నెంబర్ ఆఫ్ పేపర్స్ జరుగుతాయి కాబట్టి ఒక్కొక్క పేపర్లో దీని నుంచి కూడా మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. అత్యంత ప్రకృతిలో మనకు తెలిసినప్పటికీ అంటే ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి ప్రకృతిలో అత్యంత బలమైన మరి సహజ అయస్కాంతం ఏది అని లాస్ట్ టైం మనకు అడిగినాడు. మనం అదే నియోడైమియం అంటాం. ఏమంటాం? నియోడైమియం అని అంటాం, నియోడైమియం. అదేవిధంగా మనకు అయస్కాంతాల యొక్క ధర్మాల గురించి కూడా అడుగుతున్నాడు, ఆకర్షణ ధర్మం, వికర్షణ ధర్మం. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క లక్షణాల్లో ధ్రువాల సూత్రము, ధ్రువాల నియమము, ధ్రువాల జంట నియమము, ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా అయస్కాంతం యొక్క దిశాధర్మము, దిక్సూచిలో ఉన్నటువంటి నీడిల్ అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది అని అడుగుతున్నాడు. ఏ ధర్మం అంటే మనం దిశాధర్మం ఆధారంగా అని చెప్తాం, ఓకేనా? దిశాధర్మం ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు ఇందులో ఎటువంటి అడుగుతున్నాడంటే అయస్కాంతంలో కృత్రిమ సహజ అయస్కాంతాలకే మరొక పేరు ఏమిటి అని మనకు లాస్ట్ డిఎస్సిలో అడిగినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, లోడ్ స్టోన్స్ అంటాం, లోడ్ స్టోన్స్. సహజ అయస్కాంతాలని మరొక పేరు ఏమని పిలుస్తామంటే లోడ్ స్టోన్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ మనకు సహజ దృగ్విషయాలు 8th క్లాస్లో కనిపిస్తుంది. సహజ దృగ్విషయాల్లో ముఖ్యంగా మనం కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క భూకంపాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాలకు గల కారణమైన అంశాల గురించి ఇందులో మనకు తెలపడం జరిగింది. మనకు భూకంపాలు కానీ సునామీలు కానీ ఎలా ఏర్పడతాయి, ఏర్పడిన భూకంపం యొక్క తీవ్రతను లెక్కించడానికి మనం ఎటువంటి పరికరాలను ఉపయోగిస్తాము, రిక్టర్ స్కేలు, భ్రామక పరిమాపక స్కేల్ అంటాం, ఇలాంటి స్కేల్ ఉపయోగిస్తాం. మరి భూమిపైన మరి యొక్క భూకంపం యొక్క తీవ్రత ఎంత నమోదైతే దాని ప్రభావం ఎలా ఉంటుందని మనకు ఒక టేబుల్ ఇచ్చినాడు. ఆ టేబుల్ పైన లాస్ట్ టైం మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినాడు. ఆ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, భవనాలకు కొద్దిపాటి నష్టం వాటిల్లుతుంది, నాణ్యత లేని భవనాలు పూర్తిగా దెబ్బతింటాయి, ఈ దీనికి రిక్టర్ స్కేల్ పైన ఎంత నమోదు అయి ఉంటుంది
అని అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అంశాలు. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంతత్వం పైన గత డిఎస్సిలో 4 క్వశ్చన్లు అడిగినాడు మనకు. ఏంటంటే ఇక్కడ మనకు జనరల్గా ఈ విద్యుత్ అయస్కాంతత్వంలో మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏమిటి అంటే మనకు ఫ్యారడే మైకెల్ ఫ్యారడే ప్రయోగాలు, అదేవిధంగా మనకు ఐన్స్టీన్ చెప్పినటువంటి ప్రయోగం, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు విద్యుత్ మోటార్ అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, విద్యుత్ అయస్కాంత ప్రేరణ, దాన్ని ఎవరు కనుగొన్నారు, మైకెల్ ఫ్యారడే. మరి అదేవిధంగా విద్యుత్ మోటారులో ఏ శక్తిగా మారుతుంది అని ఇలాంటి క్వశ్చన్లు మనకు ప్రీవియస్ పేపర్లో అడగడం జరిగింది. జనరేటర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, జనరేటర్లో ఏ శక్తిగా మారింది, ఇవి మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. మరి జనరల్ స్టడీస్కి కూడా చాలా చాలా జీకే ఓరియంటెడ్గా ఈ చాప్టర్ నుండి టాపిక్ క్వశ్చన్స్ మనకు గత ప్రీవియస్ పేపర్లో అడగడం జరిగింది. నెక్స్ట్ యాంత్రిక శాస్త్రం అంటున్నాం. యాంత్రిక శాస్త్రం అంటే ముఖ్యంగా ఇందులో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఒకటి ఏంటంటే బలం. మనకు నిన్న డిఎస్సిలో ఈ క్రింది వాణిలో బలాల రకాల్లో మనకు ఎన్ని రకాలు ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్పర్శీయ బలాలు, రెండు క్షేత్రీయ బలాలు. ఈ క్రింది వాణిలో స్పర్శీయ బలం కానిదేది అని నిన్న టెట్లో అడిగినాడు. బలం అనేటువంటి చాప్టర్లో 8th క్లాస్లో ఉంటుంది మనకు. నెక్స్ట్ ఘర్షణ, వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ టైం డిఎస్సిలో అడిగినాడు, అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి టెట్లో కూడా అడిగినాడు. ఏమన్నాడంటే ప్రవాహీ ఘర్షణను మరి ఈ విధంగా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తామంటే డ్రాగ్ అని పిలుస్తామని మనం చాలాసార్లు చెప్పినాం. ప్రవాహీ ఘర్షణను ఈ విధంగా కూడా పిలుస్తారు, డ్రాగ్ అని పిలుస్తాం. అదేవిధంగా ఘర్షణలో రకాల్లో మనకు ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. ఒకటి స్థైతిక ఘర్షణ, 2 జారుడు ఘర్షణ, 3 వచ్చేసి మనకు దొర్లుడు ఘర్షణ, 4 ప్రవాహీ ఘర్షణ. స్వయం సర్దుబాటు బలమని ఈ ఘర్షణను పిలుస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2018 మరి డిఎస్ఎల్ అడిగినాడు స్వయం సర్దుబాటు బలం అంటే దీన్నే మనం స్థైతిక ఘర్షణగా మనం చెప్తాం. ఇట్లా మనకు యాంత్రిక శాస్త్రంలో ఇంకా టాపిక్స్ న్యూటన్ గమన నియమాల్లో జడత్వం గురించి అడిగాడు. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇందులో గురుత్వాకర్షణ. గురుత్వాకర్షణలో మనకు మరి న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటే ఏమిటి, మరి న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క విలువ, వాటి ప్రమాణాలపైన మనకు క్వశ్చన్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఆర్కిమిడిస్ పాస్కల్ సూత్రాలపైన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాడు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు తేలియాడే వస్తువులు చాప్టర్ ఉంది. ఆ తేలియాడే వస్తువు చాప్టర్లో కూడా మనకు ఎన్నో క్వశ్చన్స్ను అడగడం జరిగింది. ఎలా అంటే మనకు వాతావరణ పీడనాన్ని కొలడానికి ఉపయోగించే పరికరం ఏమిటి, సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత, ఈ అంశాల గురించి మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గత డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడగడం జరిగింది. కాబట్టి యాంత్రిక శాస్త్రంలో మనకు సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. పని శక్తి సామర్థ్యం ఉంది, అదేవిధంగా మనకు పని శక్తి సామర్థ్యం, గురుత్వాకర్షణ, న్యూటన్ గమన నియమాలు, బలము, అదేవిధంగా ఘర్షణ. నెక్స్ట్ చలనము కాలము ఉంది. చలనము కాలం చాప్టర్లో నిన్న టెట్లో ఈ క్రింది వాణిలో అంటే ఒక క్యారమ్ బోర్డులో మనము కాయిన్స్ను మరి స్ట్రైకర్తో కొట్టినప్పుడు అవి పొందే చలనం ఏదని అడిగినాడు. అది సరేకీయ చలనం అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చలనం నుంచి కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఇది టోటల్గా మనకు వీటిపైన ఈ చాప్టర్లలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటిని కూడా మనం బాగా మరి విశ్లేషించి చదువుకున్నట్లయితే మంచి మార్కులు సంపాదించవచ్చు. ఇది మనకు సంబంధించినటువంటి ఫిజిక్స్ సిలబస్.